హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక అదిరిపోయి ఆండ్రాయిడ్ ట్రిక్ మీకు పరిచయం చేయబోతున్నా. జనరల్ గా మనకి ఏదైనా ఒక మొబైల్లో కాల్ వచ్చిందనుకోండి, అవతల వ్యక్తి యొక్క నెంబర్ కనీదంటే మనకు పేరు కానీ తెలుస్తూ ఉంటుంది. సో వాటిని వచ్చేసి మనము ఈ కాల్ లిఫ్ట్ చేయాలి వద్దాలని ట్రై చేస్తుంటాం. మరి అలా కాకుండా మీకు ఏదైనా ఒక కాల్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్ గా ఆ కాల్ ఎవరి పేరుతో వచ్చిందో లేదంటే ఏ నెంబర్తో వచ్చిందో మనకు సింపుల్ గా మన ఫోనే మనకు లౌడ్ స్పీకర్ లో వినిపిస్తుంది అనమాట. అలా అయినట్టయితే మీరు సింపుల్ గా కాల్ లిఫ్ట్ చేయాలి వద్దా అని చెప్పి ఫస్ట్ లోనే డిసైడ్ అయిపోవచ్చు. మరి ఇలాంటి ఆప్షన్ అనేది మామూలుగా మన మొబైల్ అందుబాటులో లేదు, సెటింగ్స్ లో ఆప్షన్స్ లేవు అనమాట. దీనికోసం ఒక చిన్న అప్లికేషన్ మనకు అవసరం అవుతుంది, దాని లింక్ ను వీడియో కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, అక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆలోచించకుండా అప్లికేషన్ ఎలా యూస్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అందుకంటే ముందు మీరు చేసిన వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. ఆల్రెడీ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేస్తాను. ఇన్స్టాల్ చేసి ఇలా ఓపెన్ చేయగానే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ అనేది కనబడుతుంది. ఇక్కడ మనకు కొన్ని పర్మిషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీనికోసం అన్నింటినీ ఈ విధంగా అలో అయితే చేసేద్దాం. ఓవర్లే పర్మిషన్ కూడా అడుగుతుంది చివరిగా. సో వాటిని కూడా ఈ విధంగా పర్మిషన్ అయితే గ్రాంట్ చేసేద్దాం. గ్రాంట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి టెక్స్ట్ టు స్పీచ్ ఇంజిన్ తర్వాత వచ్చి స్పీచ్ సర్వీస్ బై గూగుల్ అని అడుగుతుంది. సో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. స్పీచ్ సర్వీస్ బై గూగుల్ అయితే తీసుకుంటున్నా. ఇక్కడ జస్ట్ వన్స్ అయితే టైప్ చేస్తాను. మీకు కావాలంటే ఆల్వేస్ కూడా ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ స్పీచ్ టెక్స్ట్ అనేది మనం చేసుకోవచ్చు. సో దీని అయితే క్లిక్ చేద్దాం. సో ఇలా మనకి వస్తుంది అనమాట వాయిస్. ఇంకా చూడండి, ఇంకోసారి టెస్ట్ చేద్దాం. ఓకే, మీకు కరెక్ట్ గా వినపడుతుందో లేదా అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ సెట్టింగ్స్, కాల్స్, ఆడియో, ఎస్ఎంఎస్, వాట్సాప్ సిగ్నల్ ఇలా ప్రతి ఒక్కటి సెట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ కాల్స్ మీద సెట్ చేస్తాను. ఇక్కడ మనం కాల్స్ తీసుకున్నామంటే ఇక్కడ నేమ్ స్పీక్ చేయడానికి ఆప్షన్ ఎనేబుల్ చేయబడింది. తర్వాత అన్నోన్ నెంబర్స్ ఉన్నట్టయితే, అంటే మనకు పేర్ లేని నెంబర్స్ ఉన్నట్టు అవి కూడా అనౌన్స్ చేయబడతాయి. ఎన్నిసార్లు మనకు అనౌన్స్ చేయబడుతుంది అది కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ అయితే 2 times అనేది ఈ విధంగా సెట్ చేసుకుంటాము. బ్యాక్ అయితే వచ్చేద్దాం. తర్వాత వాట్సాప్ కూడా ఒకసారి ట్రై చేద్దాం. అనౌన్స్ వాట్సాప్ మెసేజెస్, సో దీన్ని కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే, ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని పర్మిషన్ జరుగుతుంది. సో వాటి అన్నింటిని యాక్సెస్ అయితే చేసేద్దాం. సో బ్యాక్ వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కాల్స్ కావచ్చు, వాట్సాప్ కానీ కావచ్చు ఇక్కడ ఎనేబుల్ చేయబడి ఉంది కాబట్టి మనం ఒకసారి ట్రై చేద్దాం. గైస్, ఇప్పుడు నేను ఈ నెంబర్ కు కాల్ చేస్తున్నాను, ఎలా వస్తుందో చూడండి. చూడండి, సో ఇలా పేరు అనేది మనకు వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే సైలెంట్ మోడ్ లో పెట్టాను. సైలెంట్ మోడ్ లో పెట్టినా కూడా ఆటోమేటిక్ గా మనకు పేరు అనేది ఆటోమేటిక్ గా వినపడుతుంది. ఇప్పుడు వాట్సాప్ మెసేజ్ చేస్తాను ఫ్రెండ్స్. వాట్సాప్ మెసేజ్ చేసి ఎలా వస్తుందో చూడండి. వాట్సాప్ వెళ్తున్నా, వాట్సాప్ లో వెళ్ళి ఇక్కడ మనం ఒక మెసేజ్ అనేది ట్రై చేద్దాం. సింపుల్ గా ఇలా టైప్ చేసి సెండ్ చేస్తున్నా. ఓకే, చూసారా మనకు ఎవరి పేరుతో మెసేజ్ వచ్చింది. తర్వాత మెసేజ్ లో ఏది కూడా ఇక్కడ ఆటోమేటిక్ గా ఇది మనకి చదివి వినిపించింది. సో ఎవరికైతే పేర్లు చదవడం రాదో లేదంటే మెసేజ్ చదవడం రాదో వాళ్ళకు ఖచ్చితంగా ఈ అప్లికేషన్ సూపర్ గా నచ్చుతుంది ఫ్రెండ్స్. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఖచ్చితంగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కూడా మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఇలాంటి లేటెస్ట్ యాప్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.